వెల్కమ్ టు ఈఈ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హిమాచల్ పీసీసీ చీఫ్ గా ప్రతిభ వీరభద్ర సింగ్, కుల్దీప్ సింగ్ రాథోడ్ స్థానంలో ఆమె నియామకం. మే మొదటి వారంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటన, 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం, హుండీ ఆదాయం 4.54 కోట్లు. వాట్ తగ్గిస్తేనే పెట్రో ఊరట, ప్రధాని మోదీ స్పష్టీకరణ. తంజావూరు రథోత్సవంలో విషాదం, రథంపై హైపర్ టెన్షన్ విద్యుత్ తీగలు పడి 11 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మాజీ సీఎం వీరభద్రసింగ్ భార్య ఎంపీ ప్రతిభ వీరభద్రసింగ్ ను నియమించారు. కుల్దీప్ సింగ్ రాథోడ్ స్థానంలో ఆమెను నియమించారు. దీంతో పాటు రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా హర్ష మహాజన్, రాజేందర్ రాణా, పవన్ కాజల్, వినయ్ కుమార్ ను సోనియా నియమించారు. స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా ఆనంద్ శర్మ, ప్రచార కమిటీ చైర్మన్ గా సుఖ్వీందర్ సింగ్, సీఎల్పీ లీడర్ గా ముఖేష్ అగ్నిహోత్రి నియమితులయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే నెలలో 3 దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని విదేశాల్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటన సందర్భంగా ఆయన జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. బెర్లిన్లో ప్రధాని మోదీ జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్స్తో ద్వైపాక్షిక చర్యలు జరుపుతారు. అంతేకాకుండా వారిద్దరూ భారతదేశం, జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ 6వ ఎడిషన్కు సహా అధ్యక్షులుగా ఉంటారు. ఇది ఛాన్సలర్ స్కూల్స్తో ప్రధాని మొదటి సమావేశం. కాగా ఈ ఏడాది ప్రధాని మోదీకి ఇదే తొలి విదేశీ టూర్. చివరగా గత ఏడాది నవంబర్లో గ్లాస్గోలో జరిగిన కాప్ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారిని మంగళవారం అర్ధరాత్రి వరకు 67,681 మంది దర్శించుకున్నారు. 31,738 మంది తల నీలాలు సమర్పించారు. హుండీలో 4.54 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, అక్కడి ప్రభుత్వాలు విలువ ఆధారిత పన్ను తగ్గించకపోవడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సామాన్య ప్రజలకు ఊరట కలిగించడానికి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని కోరారు. ప్రస్తుత ప్రపంచ సంక్షోభ సమయంలో సహకార సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రధాని మోదీ బుధవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో కోవిడ్-19 తాజా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెట్రోల్ ధర నోతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబర్లో ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని గుర్తు చేశారు. వ్యాట్ తగ్గించాలని కేంద్రం కోరినప్పటికీ కొన్ని రాష్ట్రాలు పెడచెవిన పెడుతున్నాయని, దీనివల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు. మరికొన్ని రాష్ట్రాలు తమ విజ్ఞప్తిని మన్నించి వ్యాట్ను తగ్గించాయని చెప్పారు. ఇక తమిళనాడులోని తంజావూరులో జరిగిన రథోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఆలయానికి చెందిన రథోత్సవంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు రథంపై పడడంతో 11 మంది మరణించారు. తంజావూరు జిల్లా కలిమేడులోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన అప్పర్ స్వామి మఠం ప్రతి ఏడాది 3 రోజుల పాటు అప్పర్ సత్యజాతరని నిర్వహిస్తుంది. మహాశివుడికి ప్రతిరూపంగా కొలిచే ఈ అప్పర్ ఆలయానికి చెందిన పండుగలు 2 రోజు బుధవారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. తంజావూర్ బూదలూర్ రహదారిపై రథం వెళ్తుండగా తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో రథం పైభాగంలో 20 అడుగుల ఎత్తులో అలంకరించిన రంగురంగుల లైట్లకు హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో రథాన్ని లాగుతున్న భక్తులకు కరెంట్ షాక్ కొట్టింది. 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారతదేశంలో అగ్రగామి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్స్ లో ఒకటైన మెడికవర్ హాస్పిటల్ యూరోపియన్ హెల్త్ కేర్ ప్రమాణాలను కాకినాడకు తీసుకురావడంతో పాటుగా అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలు నిర్వహిస్తూనే అత్యున్నత స్థాయి రోగి భద్రత మార్గదర్శకాలను అనుసరిస్తుంది. అత్యంత క్లిష్టమైన కేసులలో కూడా అత్యున్నత ఫలితాలను ఇది సాధించింది. రోగి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తోన్న మెడికవర్ కాకినాడ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో రోగి భద్రత అత్యవసరం. ప్రపంచ ఆరోగ్య సంస్థల లెక్కల ప్రకారం 80% వరకు రోగికి ప్రమాదాలను నివారించవచ్చు. సాధారణంగా ఈ ప్రమాదాలు రోగ నిర్ధారణ, ప్రిస్క్రిప్షన్, ఔషధాల వినియోగ పరంగా ఎదురవుతుంటాయి. సమయానుకూల, సమానమైన, సమగ్రమైన మరియు సమర్థత కలిగిన విధానంతో రోగులకు మెరుగైన వైద్య సేవలను మెడికవర్ హాస్పిటల్ అందించడం ద్వారా ఆరోగ్య సేవలను అందించే సమయంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారిస్తోంది. అసెస్ చేసి చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది కాకినాడ ఏమైంది. అలాగే అన్ని వార్డ్స్లో కూడా తిరిగి పేషెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది.
చాలా హ్యాపీగా అండ్ పాజిటివ్గా అనిపించింది. సో సార్, యూ వాంట్ టు యాడ్ ఫ్యూ వర్డ్స్? సో అంటే వన్స్ అగైన్ మనం డాక్టర్ ఆండ్రూ గారు కాను డాక్టర్ ప్రొఫెసర్ గారికి వెల్కమ్ ఇస్తున్నాం మెడికవర్ ఇండియా నుంచి. సో నేను డాక్టర్ రాకేష్ని. సో ఇండియా మెడికవర్కి మేము మెడికల్ సర్వీసెస్ ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇవాళ వీళ్ళకి వచ్చిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన హాస్పిటల్లో క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ మంచిగా ఉన్నాయా లేవా అని, అంటే మంచిగా అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయా లేవా అని. సో మన దగ్గర స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ. సో ఇవన్నీ పేషెంట్కి సరైన క్వాలిటీలో రీచ్ అవుతున్నాయా లేదా అనేది ప్రోటోకాల్స్ పెట్టుకున్నా, ఆ ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవుతున్నా లేదా చూడడానికి మీరు వచ్చారు. సో వీళ్ళు వచ్చి రౌండ్స్ వేసారు, మనకి మొత్తం చూసారు పర్సన్, దే ఆర్ హ్యాపీ. అండ్ మన మెడికల్ టార్గెట్ ఏంటంటే పేషెంట్ హ్యాపీగా రావాలి అండ్ హ్యాపీగా హాస్పిటల్ ఉండాలి అండ్ హ్యాపీగా వెళ్ళాలి. దానికోసం ఎన్ని స్టాండర్డ్స్ అన్నా మేము ఎక్కువ. అండ్ అంటే పేషెంట్ సేఫ్టీ కూడా మాకు చాలా మ్యాటర్, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్లో 3 రోజులు ఉండాల్సిన పేషెంట్ ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే అది 8 రోజులు అవుతుంది. సో ఇలాంటివి మనం తగ్గించడం ట్రై చేస్తాం. అంటే పేషెంట్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రీట్ చేసి హ్యాపీగా పంపించాలి మేము అన్ని కండిషన్స్ ఫాలో. కాకినాడ జిల్లా తునిలో కేవో మల్లవరం 8 ఎకరాల భూమిని వైసీపీ పార్టీ మంత్రి దాడిశెట్టిరాజు అనుచరులను బెనర్జీ కబ్జా చేశారని జిల్లా కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పోలీసులు అండదండలతో భూ యజమానిపైన తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. భూ యజమాని సూర్లకొండల స్వామి చనిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్తుల కోసం కోర్టులో కేసులు వేయడం జరిగిందన్నారు. కోర్టులో కేసు ఉండగా పోలీసులు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కంచవేశారన్నారు. అంతేకాకుండా మేము న్యాయం కోసం మా ఊరు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్లగా ఈ పొలం విషయంలో చాలా పెద్ద మనుషులున్నారు, అంతేకాకుండా ఈ పొలం మంత్రి దాడిశెట్టి రాజా అనుచరులు ఉన్నారని చెప్పారు. మేము సాగు చేసుకుంటున్న భూమికి కంచవేశారు, పోలీసులు కూడా రాజకీయ నాయకులు అండగా నిలబడ్డారు, అందువలన మాకు న్యాయం కోసం జిల్లా కలెక్టర్ దగ్గర చెప్పుకుందామని వచ్చాం, మాకు న్యాయం జరగకపోతే మేము చనిపోతామని తెలిపారు. దాడిశెట్టి రాజా గారండి, మా ఊరు ప్రెసిడెంట్ బెన్నా గారే స్వయంగా ఫోన్ చేస్తే ఈ ముందు పక్క నుంచి చెప్పింది ఉంటుంది ఇప్పుడు అక్కడ రమ్మంటే మా పర్వాలేదు, కోవిడ్ ముందు అందరూ ఎలా ఉంటుంది ఇబ్బంది లేదు. ఏ అదే తీసుకెళ్ళండి మీరు మాట్లాడాలి. అక్కడ తీసుకుపోతారండి.
రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో హాకింగ్స్ పాఠశాల నందు 10వ తరగతి పబ్లిక్ పరీక్ష కొరకు తమ పిల్లలకు తోడుగా విచ్చేసిన తల్లిదండ్రులకు ఇతర పాఠశాల ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరియు ఇతరులకు హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎస్టి హఫీజ్ సుమారు 300 మందికి శీతల పానీయాలను సరఫరా చేశారు. ఈ సందర్భంగా హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఎస్టి హఫీజ్ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్ష రాసిన విద్యార్థులకు మధ్యాహ్నం హాకింగ్స్ పరీక్ష కేంద్రం నుండి బస్టాండ్ వరకు హాకింగ్స్ స్కూల్ బస్సుల ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, ఈ సదుపాయం పబ్లిక్ పరీక్షలు ముగిసే వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. అలాగే విద్యార్థులందరూ ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని, ఒత్తిడికి గురి కావద్దని తెలుపుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులు హాకింగ్స్ స్కూల్ సదుపాయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. బుధవారం జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వత్సవాయి గ్రామంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్వాకంతో సీడీ గ్రేడులకు పడిపోయిన గ్రూపులను ఇప్పుడు ఏ గ్రేడ్లోకి తెచ్చిన ఘనత ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1.36 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల అకౌంట్లోకి జమ చేశామని, ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందంట. చంద్రబాబు నాయుడు, ఆయన భజన ఛానల్స్, ఆయన డబ్బా రాయలు తింటే మాత్రం రాష్ట్రం అమెరికా అవుతుందట. అలా ఉంది ప్రతిపక్షాలు తీరు అని విమర్శించారు. ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారని చెప్పి చుట్టుపక్కల రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంతుపట్టట్ల అలాంటి సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న విషయాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మనకి ప్రత్యేకంగా మనకి ఇచ్చే కార్యక్రమాన్ని మనం తప్పకుండా మద్దతు ఇస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నేడు స్థానిక మహాలక్ష్మివాడ మరాఠీ భవన్లో పండారి పంచముఖి హనుమాన్ మందిరం అధ్యక్షులు వారి కూతురి పెళ్లిలో ఆహారం మిగిలిందని జ్ఞానోబా నుండి సమాచారం జగన్కు సమాచారం ఇవ్వడంతో బెస్ట్ ఫ్రెండ్ హెల్పర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మిగిలిన ఆహారాన్ని సేకరించి కేఆర్కే కాలనీలో సుమారుగా 115 కుటుంబాలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెస్ట్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మర్రి విజయ్ కుమార్ మరియు జగన్ కాలనీ వాసులు ఉన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, ఏదైనా శుభకార్యంలో ఆహారం మిగిలితే వృద్ధాగా పడవేయకుండా తమకు సమాచారం అందిస్తే ఆ మిగిలిన ఆహారాన్ని ఇతరుల ఆకలి తీర్చడానికి ఉపయోగిస్తామని, మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. పని
बच्ची का कुछ आड़ा कुछ Come on, come on.
మహిళలపై హత్యలు అఘాయిత్యాలు అంటూ మైలవరంలో నిరసన ప్రదర్శన చేసిన దేవిరేని ఉమామహేశ్వరరావు ముందు మీ వదిన మరణానికి గల కారణాలు చెప్పాలని మైలవరం శాసనసభ్యులు వసంతకృష్ణ ప్రసాద్ దేవిరేని ఉమాను సూటిగా ప్రశ్నించారు. ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో సొసైటీ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా గురువారం జరిగిన సభలో శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దేవిరేని ఉమా వదిన ప్రణీత మరణంపై పలు సందేహాలు లేవనెత్తారు. ప్రణీత సొంత బంధు. కొన్ని రోజుల క్రితం తన వద్దకు వచ్చి ప్రణీతను నిట్ట నిలువున గొంతును మిల్లి చంపినట్లు తనకు చంపినట్లు పేర్కొన్నారు. కనీసం అప్పట్లో ప్రణీత పార్థివ దేహానికి పోస్ట్ మార్టం కూడా చేయనివ్వలేదన్నారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు రైలు ప్రమాదంలో రమణ చనిపోయిన బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని రమణ సతీమణి ప్రణీతని పరామర్శించి మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వెళ్లిపోయిన తర్వాత ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నించారు. మహిళలపై హత్యలు అఘాయిత్యాలు అని మాట్లాడే ముందు మీ వదిన మరణం గురించి వాస్తవాలు తెలియచేయాలని దేవినేనికి సూచించారు. మహిళల మీద అఘాయిత్యాలకు నిరసనగా మైలవరం వెళ్ళి ధర్నా చేస్తున్నాడు 7 గంటలకి. ముందు నేను అడుగుతా ఉన్నా, నిన్నగాక మొన్న ఆదివారం రోజు చనిపోయిన వాళ్ళ వదిన ప్రణీత సొంత బంధువు దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు, మా అమ్మాయిని నిట్ట నిలువునా చంపాడు, గొంతు నులిమి చంపాడు, పోస్ట్ మార్టం చేయనీయలేదు, నేను సాక్ష్యం. అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి, అమ్మా నీ కుటుంబానికి అండగా ఉంటాం, రాజకీయంగా నీకు అండగా ఉంటాం, అన్నీ నేను చూసుకుంటాను తల్లి, నువ్వు ధైర్యంగా ఉండే చెప్పారంట. ఆ పెళ్లికి ముందే రమణ గారు వాళ్ళ బంధువులందరూ అమ్మాయికి చెప్పారంట, రమణ గారే స్వయంగా అమ్మాయికి చెప్పారంట, నా జీవితం రక్తమయం, నేను తినే ప్రతి మెతుకు రక్తపు కూడు, ఏ నిమిషంలో బతుకుతానో ఏ నిమిషంలో చచ్చిపోతానో, నిరంతరం నేను ప్రమాదకరమైన జీవితం గడుపుతున్నా, నాతో మీ వాళ్ళు పెళ్లి అడుగుతున్నారు, నీకు అనవసరం అమ్మా అని చెప్తే, ఆ అమ్మాయి నా తల్లిదండ్రులు చెప్పినట్టుగా నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానే కదా, నా తల్లిదండ్రుల ఇష్టం మీ ఇష్టం అంటే ఆ తల్లిదండ్రులు చివరి ఒప్పుకొని పెళ్లి చేయడం జరిగింది. ఆ రకంగా ప్రమాదాలు అంచునున్నాడని తెలిసిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్త చనిపోతే ఆత్మహత్య ఏ రకంగా చేసుకుంటుంది? ఇద్దరు పిల్లలు ట్విన్స్ వాళ్ళు పుట్టింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నువ్వే తర్వాత అమ్మా అని అమ్మాయికి చెప్పలేడో రాజకీయ వారసురాలుగా, మనవడు అసలు రమణ శవాన్ని తీసుకెళ్తంటే ప్రణీత శవాన్ని తీసుకెళ్తంటే ఈ రెండు ఒప్పటం. వీడియోలు ఉన్నాయి, త్వరలో మీకు వీడియోలు కూడా చూపిస్తా. అంతేగాని అదొక మరణ మృతదేహ యాత్ర జరుగుతుంది, అక్కడ విషాదంతో సాగాలని కాకుండా నేను విజయం సాధించబోతున్నానని, నేను ఎమ్మెల్యేని కాబోతున్నానని ఏళ్ళు చూపిన విజయం చేసిన విక్టరీ చూపించినాడు దేవినేని ఉమామహేశ్వరరావు. కాబట్టి ముందు నీ వదిన మరణానికి గల కారణాలు చెప్పి తర్వాత నువ్వు మిగతా విషయాలు మాట్లాడితే నీ గొప్పతనం ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి నేను చెప్పి శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని బైరాంపురం నందు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ద్విచక్ర వాహనంలో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ వెళ్లి పరిశీలించారు. ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలోని విద్యార్థులతో దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆపద సమయంలో దిశ ఎస్ఓఎస్ యాప్ను ఎలా ఉపయోగించాలో అవగాహన చేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం చేస్తున్న కృషి, మహిళా చట్టాలు, సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తత తదితర అంశాలపై తెలియజేశారు. 350 మంది విద్యార్థులకు దిశ యాప్ రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ కార్యక్రమంలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ అనంతరాముడు, వైస్ చైర్మన్ రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ డాక్టర్ మూర్తిరావు, డైరెక్టర్ సురేంద్ర నాయుడు, దిశ కస్టమర్ సపోర్టర్ రజియా సుల్తాన, మహిళా కానిస్టేబుల్ సులోచన తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని అనంతపురం అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జగన్ నిర్ణయాలతో రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శిస్తున్న చంద్రబాబు, ప్రతిపక్ష పార్టీలకు దమ్ముంటే ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలను తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి జరిగితే చూడలేక అనుకూల మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలోని గుత్తి రోడ్డులో ఉన్న విద్యుత్ కళాభారతిలో బుధవారం వైఎస్ఆర్ సున్నా వడ్డీ సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనంతతో పాటు జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగట విజయభాస్కర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, సెక్రటరీ సంఘం శ్రీనివాసులు, మెప్మా పీడీ విజయలక్ష్మి, కార్పొరేటర్లు, అధికారులు హాజరయ్యారు. 1387 సంఘాలకు 2.45 కోట్ల మెగా చెక్ను అందజేశారు. కేక్ కట్ చేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ ప్రభుత్వం ఈ పార్టీ కాకుండా వారు లబ్ధి పొందాలని చెప్పేసి అనేక కుట్రలు కుతంత్రాలకు కూడా తెరలేపారు. ఆ తెరలో ఈరోజు వారికి కొమ్ము కాస్తుంది. పత్రికలు కానీ పత్రికల యొక్క యాజమాన్యాలు, ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఈరోజు ఈ రాష్ట్రం కూడా దివాలా తీస్తుందని చెప్పేసి ఒకరోజు, అలాగే మళ్ళా మరుసటి రోజు కూడా ఈ రాష్ట్రంలో అమలుపరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా గత ప్రభుత్వంలో అమలుపరిచేటివే పేరు మార్చి ఈరోజు జగన్మోహన్ గారి యొక్క ప్రభుత్వం అమలుపరుస్తుందని చెప్పేసి అనేక రకాలను కూడా అనేక రాతలు కూడా రాసి ప్రజల్లో ఒక విష బీజాలను ఈరోజు నాటాలని చెప్పే ఒక కుటిల ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. నేను వారందరినీ నేను ఒకటే అడుగుతున్నాను. ఈరోజు ముఖ్యంగా కూడా తెలుగుదేశం పార్టీ వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ కానీ భారతీయ జనతా పార్టీని అడుగుతాను, మీకు ధైర్యం ఉంటే మీ పత్రికలతో రాపించేది కాదు, మీరు గన అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి మీరు ధైర్యంగా కూడా చెప్పగలరా అని చెప్పి నేను అడుగుతున్నాను. ధైర్యం ఉంటే చెప్పండి మీరు ఈరోజు, లేకపోతే ఈ పత్రికలు రాయండి. పత్రికల వారిని కూడా నేను చేస్తున్నాను. ఒకరోజేమో అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలుపరుస్తున్నారని చెప్తున్నారు, మరొక రోజు మాత్రం మళ్ళీ మీరు అదే రాస్తున్నారు, పాత పథకాలనే పేరు మార్చి చేస్తున్నారు అంటున్నారు. అవే గన పాత పథకాలు అయితే అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు ఏదైతే అప్పులు చేసి పథకాలు ఉండే కదా, దానికి అదనంగా ఈరోజు మేము మాట మడమ తిప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన కార్యక్రమాలు కూడా ఈరోజు కూడా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏ సంక్షేమ కార్యక్రమం ఆగదు. అలాగే కూడా అభివృద్ధి పథంలో కూడా చేస్తాము. పోలవరం డ్యామ్ దగ్గర నుంచి పెద్దగడుగు అభివృద్ధి పథంలో నడిపించుకొని పోతామని చెప్పి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా హైటెక్స్ లో ఏర్పాటు చేసిన ప్లీనరీలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో కేసీఆర్ మాట్లాడుతూ దళిత బంధువు గురించి మాట్లాడామని కేసీఆర్ సత్తుపల్లి శాసన సభ్యులు సండ్రా వెంకట వీరయ్యని ఆదేశించారు. సమయం ఎక్కువైతే ఉంది తీర్మానాలకు, దయచేసి వక్తలు కొద్దిగా సమయం పాటించాలి. దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం. ఇవి బుల్టన్ అప్డేట్స్. మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం. అంతర్క్సలు నమస్కారం.